सब्सक्राइब कीजिए AHN न्यूज एंड एंटरटेनमेंट चैनल पर और जुड़े रहिए हमारे साथ। दुबा के बीजेपी उम्मीदवार रघुनंदन राव के ससुराली रिश्तेदार के घर वाके सिद्धिपेट में महकमे इनकम टैक्स के धावे के बाद हालात खराब हो गए। बीजेपी के कारकुनों और पुलिस के माबीना बहस व टकरार झड़प की नौबत तक आ गई। बीजेपी के कारकुनों का इल्ज़ाम है कि पुलिस घर पहुंचकर खुद ही ये रकम रख दी। इनकम टैक्स के अहदेदारों ने इस घर से 18 लाख रुपये बरामद होने की दावा किया है। वाज़ह रहे कि दुबाक में 3 नवंबर को ज़िमनी इंतखाबात होने वाले हैं। बीजेपी के चीफ पंडित संजय भी वहां पहुंच चुके हैं। ब्यूरो रिपोर्ट AHN न्यूज़। సిద్దిపేట ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు ఆధ్వర్యంలో పోలీస్ అసిస్టెంట్స్ ఇస్తూ 3 ప్లేసెస్లో సర్చ్ చేయడం జరిగింది. ఒకటి సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు గారు ఇంట్లో సర్చ్ చేయడం జరిగింది. రెండవది సురభి రామ్గోపాల్ రావు గారు ఇంట్లో సర్చ్ చేయడం జరిగింది. మూడవది సురభి అంజన్రావు గారు ఇంట్లో సర్చ్ చేయడం జరిగింది. దానిలో సురభి అంజన్రావు గారి ఇంట్లో 18,67,000 రూపాయలు కనపడడం జరిగింది. ఆ టీము ఇది ఎందుకని అడగగానే ఆయన బ్రదర్ ఇన్ లా జితేందర్ రావు గారు ఈ డబ్బుల్ని తను డ్రైవర్ ద్వారా పంపించడం జరిగింది. ఈ ఎలక్షన్ సంబంధించి దుబాక అసెంబ్లీ ఎన్నికల్లో మేము పంపించే వ్యక్తికి కొద్దిగా కొద్దిగా డబ్బులు ఇచ్చి మీరు పంపించాలి ఈ ఎలక్షన్ ఓటర్స్ కోసం అని చెప్పి ఆయన చెప్పారు. అందుకే నేను ఇక్కడ పెట్టుకోవడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. ఈ సురభి అంజన్రావు గారు సురభి రామ్గోపాల్ రావు గారు దుబాక అసెంబ్లీ సంబంధించిన క్యాండిడేట్ గారు రఘునందన్ రావు గారు రిలేటివ్స్. రామ్గో ఫస్ట్ సర్చ్ చేసిన ఇల్లు అయితే రామ్గోపాల్ రావు గారిది ఫాదర్ ఇన్లా. సురభి అంజన్ రావు గారు ఆయన రిలేటివ్ అవుతారు. సో ఈ ప్రాథమిక డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్ గారు పంచస్ సమక్షంలో ఆ డబ్బుల్ని సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ వీడియోగ్రఫీ వాళ్ళు మాట్లాడినది అక్కడ సర్చ్ చేసినది అన్ని వీడియోగ్రఫీ కూడా చేయడం జరిగింది. సీజ్ చేసి ఆ సెర్చ్ రిపోర్ట్ ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని బయటికి తీసుకురాకముందుకు దుబాక అసెంబ్లీ ఎలక్షన్ క్యాండిడేట్ రఘునందన్ రావు గారు హమారే AHN న్యూస్ కో సబ్స్క్రైబ్ కరియే తాకి ఆప్కు నోటిఫికేషన్స్ ఆతే రహే వక్త్ పర్.